welcome to shine star టుడే మూవీ అప్డేట్స్ తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు తర్వాత ఆ స్థాయి ఫ్యామిలీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో వెంకటేష్ మాత్రమే కుటుంబ ప్రేక్షకుల్లో వెంకీకి ఉన్న ఇమేజ్ మామూలుగా ఉండదు ఆయన ఏడిస్తే ఆడవాళ్లు కూడా ఇడవాల్సిందే మరో ఆప్షన్ లేదు ఇప్పటికే ఎనభై సినిమాలకు పైగా నటించిన ఆయన సూపర్ సక్సెస్ రేటుతో దూసుకుపోతున్నారు ఇప్పటికీ ఆయనకు మంచి విజయాలు వస్తున్నాయి మొన్నటికి మొన్న వచ్చిన నారప్ప దృశ్యం టూ సినిమాలకు సైతం ప్రేమ్ వీడియోలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది రెండు చిత్రాలను డెబ్బై కోట్ల వరకు సురేష్ బాబు అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి ఎప్పటికప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగా మారిపోతూ నేటి తరం ప్రేక్షకులను కూడా మాయ చేస్తున్నాడు మన విక్టరీ హీరో మూవీ మొఘల్ రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన వెంకటేష్ మొదట్లోనే మంచి హిట్ అందుకున్నాడు అమెరికా నుంచి వచ్చినా కూడా ఎమోషనల్ ఫ్యామిలీ సినిమాలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యాడు మన వెంకీ సాధారణంగా ఇండస్ట్రీలో హీరోల తనియులకు మంచి ఫ్యూచర్ ఉంటుంది కానీ దర్శకులు నిర్మాతల వారసులు నిలబడ్డది చాలా తక్కువ ఆ అరుదైన జాబితాల్లో వెంకటేష్ కూడా చోటు సంపాదించుకున్నారు నిర్మాతగా తనియుడిగా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు వెంకటేష్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వెంకీ ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల్లో శోభన్ బాబు తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్నది వెంకటేష్కు మాత్రమే కెరీర్లో ఎనభై శాతం సక్సెస్ రేట్ ఉంది ఆయనకు అంతేకాదు ఇండస్ట్రీ హిట్ ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు కూడా చేశాడు ఆయన నిజానికి ఆయన హీరో కావాలని అనుకోలేదు బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నారు కానీ ఆయన తొలి సినిమా కలియుగ పాండవులు చాలా విచిత్రంగా జరిగింది రాఘవేంద్రరావు కృష్ణ కాంబినేషన్లో రావాల్సిన సినిమా కాస్త వెంకితో చేసేశారు హీరో అయినా కూడా తనకు నచ్చిన బిజినెస్ మాత్రం వదలట్లేదు వెంకటేష్ ఓవైపు స్టార్ హీరోగా రాణిస్తూనే మరోవైపు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగారు వెంకి తన సత్తా చూపిస్తున్నారు టాలీవుడ్లో అత్యధిక నంది పురస్కారాలు అందుకున్నది హీరో కూడా వెంకటేషే ముప్పై ఐదు వేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయనకు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉంటాయో అని చాలా మంది లెక్కలు కడుతున్నారు పైగా హైదరాబాదులో ఆయన ఇంటిని చూస్తే పిచ్చెక్కిపోతారు కొండలపైన ఇంద్రభవనంలా ఉంటుంది వెంకటేష్ వెల్లు మరోవైపు సినిమాల నుంచి వెంకి సంపాదించిన మొత్తాన్ని తన అన్నయ్య సురేష్ బాబు సలహా మేరకు బిజినెస్తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబడులుగా వెంకటేష్ పెట్టారని తెలుస్తుంది అది మొత్తం కలుపుకొని ఇప్పటి ఆయన ఆస్తి విలువ దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు దీనిపైన అధికారిక లెక్కలు లేకపోయినా కూడా అంచనాల ప్రకారం అటు ఇటుగా ఉంటుందంటున్నారు రెండు పండితులు అంతేకాదు తన తండ్రి నుండి వెంకీకి వచ్చిన ఆస్తులు చాలానే ఉన్నాయి అంటున్నారు అన్ని కలుపుకుంటే వెంకీ ఆస్తులు ఐదు వేల కోట్లకు పైగా ఉంటాయని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఆయన ఎఫ్ త్రీ సినిమాతో బిజీగా ఉన్నారు ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట వెంకీకి ఇంత ఆస్తి ఉన్నా అందరితో కలిసిపోతూ ఉంటాడు అంటే తగ్గించుకొని ఉంటారు వెంకీ మామకు హ్యాడ్సప్ చెప్పాల్సిందే